స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లో లో సింగింగ్ నేను చాపిపై జంపింగ్ నేను ఏ భ్రమరాంబకి నచ్చేశాను ఏ జడ్జి నక అంబరమే నచ్చేశాను భ్రమరాంబకి నచ్చేశాను ఏ జడ్జి నక అంబరమే నచ్చేశాను ఇద్దరు సెలబ్రిటీస్ వస్తున్నారు కట్టిన కళ్ళని చూస్తే కైకులాగా ఎగిరను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే అరే కన్న చిల్లక నీదే కలర్ ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ కోట దిగుతా అరే కలర్ ఫుల్ చిల్లక నీదే కలర్ ఫుల్ నడక వెల్కమ్ సమీర భరద్వాజ్ అండ్ మధుప్రియ వెల్కమ్ టు పరా సమీర నీకోసం మేము గర్ల్స్ అందరం ఒక పాట డెడికేట్ చేస్తాం రెడీ 1 2 3 గో తెలుసా తెలుసా మధుప్రియ నువ్వే ఇప్పుడు మా అందరికి ఒక పాట పాడి డెడికేట్ చేయాలి 50 ఫుల్ టు బిందాస్ కి రాములమ్మ రాములమ్మ సుపులోయమ్మ నీకో సిక్క నేనమ్మ తిరిన పులోయమ్మ అంతే రవంక నేనమ్మ రాములమ్మ రాములమ్మ సమీర నువ్వు ఆ పాట పాడాలి ఏ పాట తెలుసా తెలుసా తెలుసానా తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని దం 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 ఆనందం ఆనందం నీలా చేరింది నన్ను వందేలాను బంధం ఎలాంటి సందర్భాల్లో జల్దీ అయిపోతే బాగుండు అంటే తొందరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది థియేటర్లకు వెళ్ళినప్పుడు ముఖేష్ ఆడు వచ్చినప్పుడు అదేదో నిన్ను నువ్వు చూసుకున్నట్టు అనిపిస్తుంది శ్రీముఖి రామలమ్మ డాన్స్ చేసినప్పుడు జల్దీ అయిపోతే బాగుంటది అనిపిస్తుంది అంతే జల్దీగా కూసా ఒకసారి ఫస్ట్ నైట్ జల్దీ అయిపోవాలి విడాకు జల్దీ అయిపోవాలి నీకు లేదు లేదు సిగ్గులేదు కాబట్టి అట్లా అంటే ఆన్సర్ రామన్ నువ్వు నీలో ఒక రాక్ స్టార్ ఉన్నాడు కదా రామకృష్ణ ఆర్కే రామకృష్ణ ఆర్కే మ్యూజిక్ ఇస్ మై సోల్ రాక్ స్టార్ ఇన్ ది మేకింగ్ రాక్ స్టార్ అంటే ఇప్పుడు డిఎస్పీ గారిని చూస్తాం కదా పర్ఫామ్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ చేస్తాడు రాక్ అంటే గట్టిగా ఉండడం లేదని ట్రై చేస్తాను ఈ స్టేజ్ మొత్తం ఇది 1000 మంది ఉన్నారు ఆడియన్స్ వాళ్ళిద్దరు నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు Let's see what life has in store.
అరే 2 మినిట్స్ సైలెన్స్ ఫర్ ది రాక్ స్టార్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు బట్టికి ఎవ్వరు Who are you, sir? ఆన్సర్ చెప్పలేదు ఇంకా. టాయిలెట్స్ ముందు మనం వెయిట్ చేస్తున్నాం కదా, లోపల ఉన్న తొందర అయిపోతే మంచి ఉంటుంది అనిపిస్తుంది. లోపలే ఉన్నారు, నీకేం జరగ తెలియట్లేదు. పాట పాడాలంటే ఏ పాట పాడతావు? రమ్మని రమ్మని జల్లి బయటికి రమ్మని. నెక్స్ట్. Hi, this is Venu. Venu, Navu Venu. ఎవరిని కొట్టని కొచ్చును? నీకు పటాస్ అంటే నచ్చదు, నాకు అర్థమైంది. ఆ యూట్యూబ్ లో బూతులు తిట్టే ఓడివి నువ్వే, మాకు తెలుసు. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే మూతి మీద మిసమే ఉంటే వచ్చి సమీరని ఇంప్రెస్ చేద్దాం. ఇప్పుడు సమీర ఒక టాస్క్ ఇస్తుంది, ఏ టాస్క్ ఇచ్చినా చేయాలను. రెడీ సమీర? మీసం మెలి తిప్పి తొడ కొట్టి ఏదైనా ఒక మంచి పంచ్. ఏ తొడుందా? ఉంది. నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా అని చెప్పాలి. రెడీ? ఏ మామ అంటే ముస్లిం కాదు, మీ మామయ్య గారు అని చెప్పాలి. ఓకే లైట్స్ కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ఎవడుగా ఎవడుగా రోలింగ్ సార్, యాక్షన్. డైలాగ్ డైలాగ్. ఓకే ఓకే రవి, మీరు కొంచెం వేరేలాగా చేయాలి. నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేయమంటావు, నేను చేయవద్దు. నేను పక్కనుండగా ఆ డైలాగ్ ఉందా? అది లక్ష్మి ఆ మాడ్యులేషన్ లో చెప్పాలి. ఎకసెక్కలు బాగానే. లక్ష్మి స్టైల్ లైట్స్ కెమెరా, లక్ష్మి స్టైల్ సార్, మూడ్ మూడ్ లక్ష్మి. ఏమనుందా ఇడా, ఏమనుందా ఇడా. సరే రెడీ లైట్స్ కెమెరా యాక్షన్. డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్. మీ క్వశ్చన్ అడిగారా జల్దీగా అయితే ఏది బాగుంటదని, ఇదే నాకు అనిపిస్తుంది. ఇక్కడ జల్దీ అయిపోతే బాగుంటది అనిపిస్తుంది. అదే డైలాగ్ చెప్పవా? చెప్తావా? సమీర గారు లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఇంప్రెస్ చేస్తాడ, మగాడని ప్రూవ్ చేసుకుంటాడంట. టేక్ నంబర్ 216 యాక్షన్. నువ్వు పక్కనుండా నాకు చంపే మగాడు ఇవ్వలేడు మామా. నువ్వు మగాడివిరా బుజ్జి, నువ్వు మగాడివిరా బుజ్జి. నెక్స్ట్ ఫస్ట్ కిస్ తొందరగా అయిపోతే బాగుండు. ఎందుకురా, తర్వాత బాగా చదువుకోవచ్చు కదా. ఫస్ట్ కిస్ పళ్ళు తోముకో ఫస్ట్. నెక్స్ట్ మ్యారేజ్ తొందరగా అయిపోతే బాగుండు. అబ్బా ఫస్ట్ డేట్ వెళ్ళిపోదామనే, తర్వాత ఏముండదు రే. నెక్స్ట్ బర్త్డే రోజు కేక్ కటింగ్ త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. దాని తర్వాత బాటిల్ ఓపెన్ చేయొచ్చానా? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు ఊడతారు చెప్పు. అంటే మీ డాడీ అబద్ధం ఆడారా? మీ డాడీ అబద్ధం ఆడిందా అంట, నువ్వు ఆడపిల్ల. సమీర నవ్ యూ ప్లీజ్ టెల్ మీ, ఎలాంటి సందర్భాల్లో జల్దీ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది? టైం ఇవ్వండి, ఈ లోపల ఇంకొకళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మధుప్రియ అంత లోపల నువ్వు చెప్పు. ఎవరైనా పాటలు రాని వాళ్ళు పాటలు పాడతారు కదా, వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ తో పాడుతూనే ఉంటారు. అబ్బా ఏదో పాట పాడుతూనే ఉంటారు కదా, వాళ్ళని చూస్తే అబ్బా ఎప్పుడు ఆపుతారా వీడు పాట. ఇందాక నువ్వు పాడావు కదా తెలుసా తెలుసా తెలుసా. ఆ ఇప్పుడు నీ టైం అయిపోయింది చెప్పు. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకా కార్డ్ పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట. సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి పాటలు పాడుకుంటాం. ఫ్రెండ్ వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు వద్దురా
సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళం అంటారా? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు ఆ మాట చెప్తావు? నువ్వు నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. మరి నీకే తెలుసు పెళ్ళంటే మంట అని. నాగార్జున మూవీ చూడలే. నెక్స్ట్ ఒక అమ్మాయి ఒక నేనే అనుకోండి పడ్డ తర్వాత పాట నువ్వు ఎడికెళ్తే అడికొస్తా సువర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ సువర్ణ దిసేసి సమీర పెట్టి పాడు. వాళ్ళని రోస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ మనం బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు ఆగదు ఆగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిజంగానే చేసిండు అనుకో, నువ్వు రావాల్సి వస్తుంది పైప్ పట్టుకో. నెక్స్ట్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు డివోషనల్ సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆడిషన్ అనుకుందాం, ఒక మంచి పాటతోని పాట పాడి వాళ్ళ కమెంట్స్ తీసుకోవాలి. రెడీ? అగణిత ఫని ఫనమణి గణ కిరణై తరుణి తనిజ తను రవి తతవదన తట తటలుట తలి కులుకుల వినదో గణపతి రబిన తమిహ దిశదితునా లంబోదర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం వీణతు హస్తం ప్రీతి సఫల ఫలం ఓకే వెరీ గుడ్. సో జడ్జెస్, ఈ రోజు మన కంటెస్టెంట్ పాడిన పాట మీకు ఎలా అనిపించింది? చాలా చక్కగా పాడావమ్మా, అన్ని రకాల తాళాలకి గొల్లాలు బాగా పెట్టావు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మధుప్రియ గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా పాడింది. చాలా బాగా పాడారు అన్న, సూపర్. మధు గారు పటాస్ ఈ హంగమా చూస్తే మీకే పాట గుర్తొస్తుంది. అందరు దేత్తడి పోషమ్మ గుడి లాగానే ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం మాయాదారి మైజమ్మ సమీర. షీస్ ఏ గుడ్ సింగర్ అని అనుకుంటది, అది వచ్చి గుడ్ సింగర్. తెలుసా తెలుసా అనే పాట ద్వారా మన తెలుగు ప్రేక్షకులందరినీ నిజంగా చాలా బాగా ఆకట్టు. అంత ముందే అంత తెలుసండి, కాకపోతే మమ్మీలకు తెలుసు మనకి ఇప్పుడు. ఈ పాట పాడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడే రోడ్ల మీద, ఎక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ పాడడం మొదలెట్టింది అన్న. నన్ను రికగ్నైజ్ చేయాలని చెప్పి ఎలా ఉండేది? ఎలా ఉండి చూద్దాం. రెడీ? జస్ట్ ఇదంతా కలుపుతాలండి. ఇవన్నీ నిజాలండి, మీరేం నమ్మొద్దు. సరదా నవ్వుకోవడం కోసం చేస్తున్నాం. దయచేసి నువ్వు హట్ అయితే మనసు ఉంచుకో, బయట చెప్ప. నేను సమీర, రైల్వే స్టేషన్ లో అన్నవాడు, అంటే మీన్స్ ఎవరు తెలియని పర్సన్ అన్నాడు. ట్రైన్ లో ట్రైన్ వెళ్తున్నమాట. మీ ట్రైన్ ఎక్కలేదా? మీ ట్రైన్ ఎక్కలేదా? సార్ సార్ ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదండి. చెప్పాలి కదండి, ఇంత ముందు నేను ఎక్కాను. ఇప్పుడు ట్రైన్ లో కూర్చున్నా, ట్రైన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. సింగర్లు చాలా మట్టుకు ఏంటంటే వాళ్ళు పాడుకున్న పాటలు బయట ఎక్కడ పడితే అక్కడ పాడుతూ ఉంటారు. ఏ ఆ పాట పాడి మీరేనా అడగడానికి? తెలుసా 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 తెలియదు మీకు, నాకు తెలియదు. ఆ ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయింది. తెలుసా పెళ్ళి అయిపోయింది, ప్రేమిస్తే మంది ఏం చేయలేను సారీ. అన్నం కనిపిస్తే చాలు, ప్రతి అమ్మాయి ఫాలో అయిపోవడం. తెలుసా ఓహో డబ్బులు కావాలా, ఓహో డబ్బులు కావాలా. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ముసలావిడి, ఒక ముసలి తాత,
కూర్చున్నాడో బస్ స్టాండ్ లో అక్కడ వెళ్ళింది. ముసలాడు కదా కొంచెం ఒంగోలి, వీడు ఊతున్నాడు. తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా. ఏంటి నీ ఏజెంట్ నా ఏజెంట్? మా ఆవిడ చెప్తా, మా ఆవిడ చెప్తా. తెలుసా తెలుసా ప్రేమించాలని. సర్లే మామగారిని ఒప్పించి పెళ్లి చేసుకుని ఉందా మరి? సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. Hello, my name is Harry. Annie. What's your name? Hi, I'm Emily. Thank you. It's okay. And next, Madhupriya. Madhupriya, singer kaakamundu, thana singer kaadandi. అమ్మాయి మంచిగా ఓ పాట పాడుకుంది, పాట రాసుకుంది, పాట పాడుకుంది. పాట పాడుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఇస్ మధుప్రియలాగా బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి ఎవరు పడితే ఆ పాట నేనే పాడిన, ఆ పాట నాది. మళ్ళీ ట్రైన్ ఎక్కుదా బస్ తీసుకు? జీడి గింజలు, ఆ జీడి గింజలు అమ్ముతున్నారా? జీడి గింజలు అమ్ముతున్నారా? జీడి గింజలు ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లదాన్ని చూసి తెలిసిపోతున్నా. ఆడపిల్లన చెప్పలే నువ్వు. బావలు సయ్యా హే మర్దలు సయ్యా. ఆడపిల్ల నమ్మా నేను ఆడపిల్ల దాన్ని అత్తరు సాయి బోరా. మీ పాలెం ఏంటి పాటలు? ఆడపిల్ల నమ్మా కొలుతుంది మొదలి పదా ఇలా ఉంది. తర్వాత మధుప్రియ తన హస్బెండ్ కొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక అడవిలోకి వెళ్ళారండి. అడవిలోకి వెళ్ళి ఒక పాట పాడితే అది అడవి కాదు మామూలు స్టేట్ సిటీ అయిపోయింది. ఆ జంతువులను వెళ్ళిపోయేది, ఆ జంతువులను వెళ్ళిపోయేది అడవిలో. అడవిలోకి వెళ్ళారు, అది ఓపెన్ టాప్ జీప్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొత్తం చూస్తున్నారు, అయిపోయింది. రివర్స్ అయ్యేటప్పుడు కార్ అయిపోయింది. నైట్ టైం ఆగిందండి. సిటీలో కలిగి వచ్చారంటే అందరు కర్రలు పట్టుకొని లాంతలు పట్టుకొని ఎంత ఎంత కర్రలు పట్టుకొని వస్తున్నా పుల్లు వచ్చేస్తున్నాయి, సింహాలు వచ్చేస్తున్నాయి, జింకలు వచ్చేస్తున్నాయి, ఏవి పడితే వచ్చేస్తున్నాయి. వాళ్ళ హస్బెండ్ నాన్న ఒకసారి ఏదైనా పాట పాడరా భయమేస్తున్నారు. ఆ పాట పాడగానే జంతున్నప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయి ఫాస్ట్ గా వాళ్ళ హస్బెండ్ తన కర్రలు కర్రలు పట్టుకున్నారు. నీ ఎంక మాపు నువ్వు ఆడపిల్ల అని చెప్తే మగ సమాలు వచ్చేసి జాగ్రత్త. సో ఇద్దరు జాగ్రత్త బయలుదేరి వస్తున్నానండి. కరెక్ట్ యాక్చువల్గా సిటీకి ఇటుపక్క వెళ్ళి ఇటుపక్క అడుగు ఇంకో లోపలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏమండి ఏంటి దారి అటు అట అయితే మిడిల్ అయితే. సో ఎలా ఉంది పరిస్థితి? ఇంకా నాకు ఒక సిచ్యువేషన్ అయింది అని చెప్పచ్చా? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు చెప్తే దాన్ని రోజు చేసేద్దాం. నేను వచ్చి చెప్తా. అంటరా అదే ఒకసారి ఒక షో చేశానన్నమాట, ఒక జాతర షో. అది ఎట్లా ఉందంటే షో లాగలే పబ్ లాగా ఉంది, ఎందుకంటే అందరు తాగేసి వచ్చారు ఆడియన్స్ కూడా. సో నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ వాళ్ళు వచ్చి కట్ 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 నువ్వు పాడుతుంది ఇప్పుడు నిజంగా తాగేసి ఉన్నారా? అరే బావా ఈ పట్టాసు వస్తే ఇదేనా? ఇది రవిగడు.
ఓకే మరి ఈ రోజు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చి పాట పాడడానికి వస్తున్న అమ్మాయి ఎవరో కాదు, సరైన సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లు. మాకు పాట వద్దు, నువ్వు కావాలి పాడు. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇంతకీ అక్కడ అసలు ఏం జరిగింది ఆ రోజు? నేనేమో పాడుతున్నాను, అయితే వచ్చి శివంలో పాడరువారా అన్నాడు. అంటే అవును తాత, నేనే తాత శివంలో, నీకెట్లా తెలుసు అన్న. అంటే చల్లగుండా అని వెళ్ళిపోయాడు. రైస్ మొక్క ఇచ్చాడా? రైస్ మొక్క ఇచ్చాడా? షో మధ్యలో మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి సేమ్, అవును తాత శివంలో నేనే పాడాను, నీ ఫేవరెట్ సాంగ్ నాకు తెలుసు. అంటే శివాలయంలో భజన చేసి నువ్వు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. సో మధుప్రియ పటాస్కి రావడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. సమీరా ఎలా అనిపించింది పటాస్కి రావడం? చాలా ఆనందంగా ఉంది, మీ అందరి అభిమానం ఇలా పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎలా అనిపించిందా? ఎనీవేస్ థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఇలాగే చాలా సార్లు పిలిచినప్పుడు ఎలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మాత్రం రేపటి గెటప్ స్పెషల్ మర్చిపోకుండా చూడండి. సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. హలో, మై నేమ్ ఇస్ హ్యారీ. అని వాట్స్ యువర్ నేమ్? హాయ్ అమ్మిలీ. థ్యాంక్ యూ. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకా కార్డ్ పెళ్లి ఓకే, కానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడానికి ఒప్పుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంటారు.